ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ దాన్ లేటెస్ట్ అప్డేట్స్ ఓ అద్వితీయ ప్రేమ కథ లైఫ్ ఆఫ్ వాజ్పాయ్ అమర ప్రేమ అపూర్వ ప్రేమ అమలిన ప్రేమ అద్భుత ప్రేమ అనిర్వచనీయమైన ప్రేమ ఈ పేరైనా పెట్టుకోండి ఇన్ని వేల సినిమాలు తీశారు కదా మన వాళ్ళు ప్రతి సినిమాలోనూ ఓ ప్రేమ కథ ఉంటుంది కదా మెయిన్ కంటెంట్ ఏమున్నా సరే ఓ తోక ప్రేమ కథ తప్పనిసరి అనే సూత్రంతో మన ఇండస్ట్రీ నానా వేషాలు వేస్తుంది కదా ఒక ప్రేమ కథను సినిమాగా తీయగలరా గాంధీ సినిమాకు మళ్ళీ ఇంగ్లీష్లోడే దిక్కైనట్లు ఇప్పుడు మనం చెప్పబోయే ప్రేమ కథకు హాలీవుడ్ డైరెక్టర్లే బెటరా ప్రేమ కథల్ని అందంగా చెక్కే మణిరత్నం కూడా ఈ కథను అదే భావావేశంతో తీయలేడేమో అని డౌట్ ఇక అసలు కథలోకి వస్తే పంతొమ్మిది వందల నలభై రెండు గ్వాలియర్లోని విక్టోరియా కళాశాల అక్కడ మన కథానాయకుడు మాజీ ప్రధాని వాజ్పేయి చదువుకుంటున్నాడు అక్కడే ఓ అందగత్తె చేరింది పేరు రాజకుమారి హక్సర్ ఆమె మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి రక్త బంధువు కాశ్మీర్ ప్రాంతానికి చెందిన ఓ హైఫై కుటుంబానికి చెందినది వాళ్ళ కుటుంబం దేశ విభజన అనంతరం ఆ కల్లోల స్థితిలో ఆమె ఢిల్లీకి వెళ్ళిపోయింది దానికి ముందు ఆమెను చూడగారే మనస్ పారేసుకున్న వాజ్పాయ్ ఓ లవ్ లెటర్ రాసి ఓ బుక్లో పెట్టి లైబ్రరీలో ఆమెకు సైగ చేశాడు ఆమె తీసుకుంది చదివింది ఈ అందగాడు తనకు నచ్చాడు రిప్లై రాసింది అదే పుస్తకంలో పెట్టింది లైబ్రరీలో దాని ప్లేస్లో ఉంచింది వాజ్పాయ్ దానిని తీసుకునే లోపు ఎవరో ఆ పుస్తకాన్ని తీసుకుపోయారు ఇష్టం లేదేమో అందుకే రిప్లై ఇవ్వలేదని వాజ్పేయి అనుకున్నాడు తర్వాత ఆమె ఢిల్లీకి వెళ్ళిపోయింది కొన్నాళ్లకు తండ్రి సవతి తల్లి ఒత్తిడి మేరకు పెళ్లి కూడా చేసుకుంది భర్త పేరు బిఎన్ కౌల్ వాజ్పాయ్ ఇక లైఫ్లో పెళ్ళి వద్దనుకున్నాడు అప్పటికే ఆర్ఎస్ఎస్ ప్రచారక్ తను పలు ప్రాంతాలు తిరిగేవాడు సంఘ్ జనసంఘ్ పని మీదే ఢిల్లీలో ఉండాల్సి వచ్చింది అదిగో అక్కడ మళ్ళీ రాజకుమారి కనిపించింది భర్త రామ్జాస్ కాలేజీలో పనిచేసేవాడు తరచూ ఆమె ఇంటికి వెళ్లేవాడు కొన్ని దినాల పాటు అక్కడే పడుకునేవాడు ఆమెకు వాజ్పేయికి నడుమ అన్ని రకాల బంధాలు ఏర్పడ్డాయనే ప్రచారం పొలిటికల్ సర్కిళ్లలో బాగా పెరిగింది ఆ నోట ఈ నోట సదరు కౌల్ వరకు చేరింది మేమిప్పుడు మిస్టర్ కౌల్కు క్షమాపణ కానీ వివరణ కానీ ఇచ్చుకునేలా వ్యవహరించలేదు అని చెప్పేది రాజకుమారి కానీ సంఘ్ పెద్దలకు కూడా బాగా కోపం వచ్చింది కీలకమైన నాయకులే నైతికంగా దిగజారి వ్యవహరిస్తే ఎలా అనేది ఆర్ఎస్ఎస్ కోపానికి కారణం కానీ అప్పటికే వాజ్పేయి బాగా ఎదిగిపోయాడు పార్టీలో చేసేది లేక ఆర్ఎస్ఎస్ కూడా నిశ్శబ్దాన్ని ఆశ్రయించింది తరువాత వాజ్పేయి ఎంపీ అయ్యాక అధికారిక క్వార్టర్ కేటాయించారు కౌల్ కుటుంబం కూడా అందులోకి చేరిపోయింది రాజకుమారి కూతురు నమిత వాజ్పేయి ప్రసాదించిన సంతానమే అని భావించేవారు పొలిటికల్ సర్కిళ్లలో ప్రణబ్ ముఖర్జీ క్వార్టర్ ప్రక్కనే ఉండేవాళ్ళు నమితను దత్తత తీసుకున్న వాజ్పేయి బెంగాల్కు చెందిన రంజాన్ భట్టాచార్యతో పెళ్లి చేశాడు కౌల్ కుటుంబం మొత్తం వాజ్పేయి ఇంటిలోనే ఉండేది వాజ్పేయిని పాలిషుడ్గా మార్చిన సహచరి రాజ్ కుమారి పలు కీలకమైన ఇష్యూల్లో సలహాలు ఇచ్చేది ప్రధానిగా ఉన్నప్పుడు సైతం ఆయన కాల్స్కు అటెండ్ అయ్యేది తనెప్పుడూ బయటకు వచ్చేది కాదు ఫోటోలు ఇంటర్వ్యూలు ఇచ్చేది కాదు నమిత భట్టాచార్య మాత్రం ప్రధాని ఆఫీస్లో హల్చల్ చేసేవాళ్ళు వాజ్పేయికి సేవలు చేసింది అన్నీ తానైంది ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆమె సహధర్మచారిణిగానే ఉంది వాజ్పేయికి అల్జిమర్స్ బాగా ముదిరి ఎవరినీ గుర్తించలేని స్థితి ఆమె ఆయన మరణానికి నాలుగేళ్ల ముందు మరణించింది తనలో సగం కాదు కాదు తన జీవితమే ఆమె అనుకున్న రాజకుమారి మరణిస్తే వాజ్పాయ్ ఆమె అంత్యక్రియలకు వెళ్లలేని స్థితి ఎస్ రాజకుమారి లేనిదే వాజ్పేయి జీవిత కథ లేదు ఆమె పాత్ర లేకుండా వాజ్పాయి బయోపిక్ తీయడం సాధ్యం కాదు తీసినా వేస్ట్ ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే వాజ్పేయి గౌరవానికి వేసమెత్తు భంగం వాటిల్లిన నిర్మాతను దర్శకుడిని ఉపాచట్టం క్రింద లోపలేయడం ఖాయం మరి రాజకుమారితో ఆయన బంధాన్ని ఎలా చూపించాలి పోనీ రాజకుమారి భర్తను ఎలా చూపించాలి ఓ ప్రేమికుడికి తన భార్యను దారాదత్తం చేసినట్లు చూపించి ఆయనను కించపరచలేరు కదా ఇంతకీ రాజకుమారి వాజ్పేయికి కేవలం ప్రేమికురాలా అనధికారిక సహ ఈ ప్రేమకు వాళ్ళ బంధానికి పేరేంటి భర్త ఉండగానే ప్రేమికుడిని ఇంటిలో ఉంచుకుని తరువాత ప్రేమికుడి ఇంటిలోకే మారిపోయిన ఆమెను ఓ పాజిటివ్ కోణంలో ఎలా చూపించాలి ఏ పాత్ర మీద దురాభిప్రాయం ఏర్పడకుండా ఆ పాత్రల్ని తీర్చిదిద్ది ఓ అందమైన ప్రేమ కథను తీయడం మన వాళ్లకు సాధ్యమేనా కేజీఎఫ్లు ట్రిపుల్ ఆర్ పుష్పాలు ఎవరైనా తీస్తారు వాజ్పాయ్ బయోపిక్ తీయగలరా